స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నేడు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా. రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగులను ముఖ్యమంత్రి కించపరిచేలా మాట్లాడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండవీధిపల్లిలో ఎంపీ అభ్యర్థి మల్లె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ రోడ్ షో. ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చేశామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ జిల్లా బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో 4G సేవలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్. ప్రస్తుత కాలంలో 4G సేవలు అవసరమన్న కలెక్టర్. జిల్లాలో కొనసాగుతున్న ఎంపీ అభ్యర్థుల ప్రచారాల పర్వం. గెలిచేదెవరో ఓడేదెవరో మా ఏజీ న్యూస్ ప్రత్యేక కథనం. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులపై కించపరిచే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని మహబూబ్నగర్ జిల్లా రెవెన్యూ శాఖ ఉద్యోగులు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనిచేస్తున్నామని వారు అన్నారు. కేవలం ఒక వ్యక్తి ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖ ఉద్యోగులపై తప్పుడు సమాచారం ఇచ్చారని, తమను కించపరిచే విధంగా మాట్లాడారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన టీఎన్జీఓ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక రెవెన్యూ సమస్యపై సీఎం గారు స్పందిస్తూ రెవెన్యూ ఉద్యోగులను కించపరిచినట్లు మాట్లాడినందుకు యావత్ రెవెన్యూ ఉద్యోగులమందరం కూడా మనోవేదనకు గురమైనామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడైతే 2014లో తెలంగాణ ఏర్పడిందో, తెలంగాణ ప్రభుత్వం చేయవచ్చినటువంటి ప్రతి ఒక్క స్కీమ్లో రెవెన్యూ ఉద్యోగులం అందరం కూడా ముందు వరుసలో ఉండి మన తెలంగాణ గవర్నమెంట్కు దేశంలోనే అత్యుమొదటి స్థానంలో ఉండేందుకు మా వంతు కృషి చేసినటువంటి మమ్మల్ని దయచేసి కేసీఆర్ గారు కించపరిచినట్లు మాట్లాడవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ ప్రతి ఒక్క వ్యవస్థలో లోపాలు అనడం సహజం, లోపాలు ఉండడం సహజం. అలాంటి లోపాలను సవరించుకోవడానికి మమ్మల్ని కానీ మా యూనియన్లను కానీ మా అధికారులను కానీ పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకొని ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ పవర్ ఎంత ఉంది రెవెన్యూలో, తర్వాత వ్యవస్థాపకంగా ఇంకేమైనా మార్పులు చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, మ్యాన్ పవర్ కావాలా, లేకపోతే సాంకేతికంగా ఏమన్నా లోపాలు ఉన్నాయని కనుక్కోండి. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల ఆవేదనను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమం. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది. కోసం యావత్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం ఎలాగైతే కృషి చేసినామో, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు, కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే 2014లో ప్రారంభమైన నాటి నుంచి ఈరోజు వరకు జరిగే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా రెవెన్యూ ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. వారు చేయని పని అంటూ ఏది లేదు. ఏ కార్యక్రమం తీసుకున్న షాదీ ముబారక్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మిలే కావచ్చు, పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, మరణ ధృవపత్రాలు కావచ్చు, ఏ కార్యక్రమం అయినా రెవెన్యూ ఉద్యోగులు లేనిది ఈరోజు జరగదు. మరి ఉన్న ఖాళీలను పక్కన పెట్టి కూడా ఉన్న ఉద్యోగస్తులతో ఒక్కొక్క విఆర్ఓ 2-3 గ్రామాలతో విఆర్ఓ చేస్తూ పనిని ఎక్కడ లేకుండా ఈరోజు భూ ప్రక్షాళన జరిగింది. అలాంటి ప్రక్షాళనలో కొన్ని తప్పులు జరిగితే జరిగి ఉండవచ్చు, దానిని సరిచేయించాల్సిన బాధ్యత ఈరోజు అధికారులది, రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరాలంటే ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది. అలాంటి ఉద్యోగ
ఉద్యోగులను ఈరోజు ప్రభుత్వ అధినేత అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు కొంచెం కించపరిచే విధంగా మా ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా వారి మాటలు మాకు బాధ కలిగిస్తా ఉన్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని బండవీధిపల్లిలో రోడ్ షో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గతంలో పాలించిన నాయకులు పాలమూరు ప్రజలకు 15 రోజులకు ఒకసారి మంచినీరు అందించేవారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు గడిచిపోయినా ఒకరోజు తప్పించి ఒకరోజు పాలమూరు ప్రజలకు మంచినీరు అందిస్తున్నామని మంత్రి అన్నారు. పార్లమెంట్ స్థానానికి ఎంపీగా నిలబడిన మన్నె శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. మోసం లేకుండా మాటలు లేకుండా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నడిపేది నాయకుడు కేసీఆర్. ఇలా మన గురించి వచ్చాడు, మన గురించి ఓటేస్తే చెరువులు నిండుతాయి, ఇలా ఓటేస్తే ఇల్లు వస్తాయి, ఇలా ఓటేస్తే ఆత్మగౌరవం ఉంటది. ఎవరైనా ఓటేసినా ఏం చెప్తావు? అరే డెబ్బై ఏం లేచి మనం దివాళ తీపించే పార్టీకి వెళ్ళామని చెప్తావా? అరే డెబ్బై ఏళ్ళు మనం మోసం చేసే పార్టీకి ఏం చెప్తావా? అరే మొన్న ప్రధానమంత్రి అయినా కూడా 10 శాతం దానికి వేసామని చెప్తావా? లేకపోతే నీ వేసి అరే తెలంగాణ తెచ్చిన పార్టీ, ప్రాణాలు తెగించిన పార్టీ, ఉద్యమ పార్టీ, మన కన్నం పెట్టే కేసీఆర్ గెలిచామని చెప్తావా? ఆలోచన చేసుకోవాలా? గిచ్చేస్తే కోపం ఉంటుందా? గచ్చేస్తే కోపం ఉంటుంది. ఆలోచన చేసుకొని నిన్న మొన్న తెలుసో తెలియక వేరే పార్టీకి వేసినా కానీ, ఆంధ్ర కబజ అస్థానంలో పార్టీ గెలిచినా కానీ చివరి అవకాశం మీకు అభినందించుకోవడానికి అప్పుడు వేసిండొచ్చు కాక, కనీసం ఇప్పుడేసి పార్లమెంట్ పంపిస్తే మా ఊరు బాగుపడుతుంది, నా పిల్లలు బాగుపడతారు, నా మనవాళ్ళు బాగుపడతారు. ఆలోచన చేసి కారు గుర్తుకోటేసి గెలిపించాలని మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి ఇంకొక విషయము, 31వ తారీఖు నాడు 3 గంటలకు కేసీఆర్ గారు మహిళలకు వస్తున్నాడు. మరి మనం అందరం కూడా ఏం చేయాలి? రావాలా? ఎక్కడా ఎక్కడ రావాలి? ఒక్కరు ఊలాడుకుంటే ఒక్కరు రావాలా? భార్య పిల్ల పిల్లలతో మహబూబ్నగర్ జిల్లా బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలను జిల్లా కలెక్టర్ రొనాల్డోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 4G సిమ్ కార్డులను రిలీజ్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మహబూబ్నగర్ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 4G సేవలను ప్రారంభించడం అభినందనీయమని, ఈ రోజుల్లో 4G సేవలు చాలా అవసరమని అన్నారు. ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా త్వరగా నడుస్తుందని, ప్రతి పనికి కూడా సెల్ ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. Launching by good people. Today we have a great personality who present the Mahabubnagar district. It's crucial time, sir. You have accepted our invitation and spared valuable time, sir. So we are very happy and feel proud being a, for being launching BSM 4G service. అదేవిధంగా సబ్ కలెక్టర్ క్రాంతి మేడం గారు అండ్ మై డీజిఎంస్ కామేశ్వర రావు గారు, మనోహర్ రెడ్డి గారు అండ్ మై డిఈస్ ఆర్జీఈస్ అండ్ ఎస్డిఈస్ యూనియన్ లీడర్స్ ఆల్ బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ అండ్ ముఖ్యంగా వివిధ పత్రికల నుంచి విచ్చేసిన పాత్రికేయ మిత్రులు, ఫ్రెండ్స్ ఫ్రమ్ టీవీ మీడియా, ప్రింట్ మీడియా, అందరికీ అందరికీ నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ సుస్వాగతం. సార్, దిస్ హ్యాస్ బీన్ ఎ లాంగ్ చెరిష్డ్ డ్రీమ్ ఫర్ అస్, ఎస్పెషల్లీ బిఎస్ఎన్ఎల్ టు హ్యావ్ 4G సర్వీసెస్. అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గారు ఈజ్ అన్ ఎమినెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఈజ్ వెరీ పాపులర్ యాజ్ ఏ రోల్ మోడల్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ హియర్ సర్ హ్యాస్ రిసీవ్డ్ మెనీ అకలైడ్స్ అండ్ రీసెంట్లీ హీ వాజ్ సెలెక్టెడ్ ఎన్నో విధాలుగా చెప్పాలంటే సార్ రోల్ మోడల్. సో
In fact, all BSNL officers and employees also should take inspiration from him, sir. Sir has rendered yeoman service in tribal belts, rural areas. So, service motto, Anadi, even I request even BSNL officers and employees also imbibe that service motto from sir and provide best services to our esteemed customers. I welcome Kranti Madam also to this occasion. We are honored to have your presence, Madam. Sir, before further going on, like just 4G services, with this we assist our customers. The customer ki sumaruga 25 Mbps daaka speed vachindi. It can be amazing experience, sir. To everything the people, media, video content on the mobile, so everything is even people are watching news on their mobiles. So this will provide seamless service, sir, and will give best experience to customers. Maaku spectrum raanundi kodiga 4G launch delay ayyindi, sir. But again, CM garu prasopatrana nirnayalu with the guy under his dynamic leadership, we tweaked our existing technology and we refreshed the same spectrum. We are launching 4G services with only a technology seat. Vartalo, ippudu oka chinna viramam. గుమగుమలాడే వెరైటీ రుచులకు చిరునామా సుప్రీం బేకర్స్. మా దగ్గర బార్బీ కేక్, కూల్ కేక్, బర్గర్స్, చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా, అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ లభించును. స్పెషల్ వెరైటీ చాట్స్ మా ప్రత్యేకత. సుప్రీం బేకర్స్ లో అన్ని రుచులను ఆస్వాదించండి. ఫస్ట్ టైం ఇంత మంచి హైలైట్ పెట్టడం చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. మా అడ్రస్ సుప్రీం బేకర్స్, నియర్ బ్రైట్ స్కూల్, మర్లు, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7997297961, 7997697961. సంక్రాంతి పండుగ స్పెషల్ ఆఫర్ గా సోనాలిక డిఐ 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 599,999 నుండి పండుగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్లు ఎన్ఐ 30 HP, డిఐ 35, డిఐ 740 మాక్ 3, డిఐ 745, ఆర్ఎక్స్ 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, ఆర్ఎక్స్ 47 WT 60. రండి సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, దరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. ఆధునిక వైద్యంతో అద్భుతమైన పంటి వైద్యాన్ని అందించే స్పెషాలిటీ క్లినిక్ కళ్యాణి దంత వైద్యశాల. పళ్ళు పూర్తిగా పుచ్చిపోయిన వారికి పళ్ళు తీసేయకుండా రూట్ కెనాల్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు ఎత్తులు సందులు ఉన్న వారికి క్యాడ్ క్యామ్ పద్ధతిలో స్మైల్ డిజైనింగ్ చేయబడును.
క్లిప్ల ద్వారా ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేయబడును. పళ్ళు లేని వారికి సిరామిక్, టిఎంఎల్ఎస్, జికోనియా, క్రౌన్ మరియు బ్రిడ్జ్ వర్క్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. అందుబాటు ధరల్లో ఆధునిక వైద్యం మీ సొంతం. రండి కళ్యాణి దంత వైద్యశాల, కళ్యాణి డెంటల్ హాస్పిటల్, బిసైడ్స్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, న్యూటౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లాలో సరికొత్త వస్త్ర ప్రపంచాలయం పారడైజ్ ఫ్యాషన్స్. మా దగ్గర అన్ని రకములైన లేడీస్, మెన్స్, కిడ్స్ వేర్, పార్టీ వేర్ అన్ని ఒకే దగ్గర సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. సరికొత్తమైన డిజైన్లు, మోడల్స్తో కూడిన వస్త్రాలు మా ప్రత్యేకం. వస్త్ర సముదాయంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వచ్చింది పారడైజ్ ఫ్యాషన్. అడ్రస్ రాయచూర్ రోడ్, వఫ్ కాంప్లెక్స్, మహబూబ్ నగర్. మహేంద్ర ఫస్ట్ చాయిస్, ఏ మల్టీబ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్. మా వద్ద అన్ని రకముల బ్రాండ్ కార్లు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ తో, అనుభవజ్ఞులైన కంపెనీ ట్రైన్ టెక్నీషియన్స్ తో రిపేర్ చేయబడును. ఇంకా మా వద్ద వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, ఫోమ్ వాష్, ఏసీ రీఫిల్లింగ్, పెయింట్ బూత్, కార్ స్కానర్, క్యాష్లెస్ ఇన్సూరెన్స్ మరియు ఏసీ కస్టమర్ లాంచ్ తో అన్ని రకముల జెన్యున్ స్పేర్ పార్ట్స్ తో 24/7 ఎమర్జెన్సీ పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీతో అతి తక్కువ ధరలకే మా సర్వీసెస్ లభించును. మా అడ్రస్ ఆపోజిట్ టు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్ రోడ్, ఎనుగొండ, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ లో 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు అమ్మే ఏకైక షోరూమ్ సిఎంఆర్ షాపింగ్ మాల్. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, అతి తక్కువ బంగారం ధర, వివాహ వేడుకలకై మునుపెన్నడూ చూడని సరికొత్త డిజైన్లు. మీరు కొనుగోలు చేసే ఆభరణాలపై జిఎస్టీ లేదు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మార్కెట్లలో హాల్ మార్క్ లేకుండా బంగారం శాతం 70% నుండి 80% కలిగి ఉన్న ఆభరణాలు అమ్ముతున్నారు. కానీ మా వద్ద బంగారం శాతం 91.6 స్వచ్ఛత కలిగి ప్రతి ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. మార్కెట్లో కొన్న ఆభరణాలు మీరు ఎప్పుడైనా అవసరానికి అమ్మాలంటే 80% వరకు మాత్రమే నగదు వస్తుంది. కానీ మా వద్ద కొన్న ఆభరణాలు మీరు ఎప్పుడైనా అమ్మాలనుకుంటే 100% నగదు పొందుతారు. మార్కెట్లో క్వాలిటీ చెకింగ్ మిషన్ లేదు. పైగా ఆభరణాలకు ఉచితంగా రిపేర్ సర్వీసింగ్ లేదు. కానీ మా వద్ద క్వాలిటీ చెకింగ్ మిషన్ తో పాటు జీవితకాలం రిపేరింగ్ సర్వీస్ పూర్తిగా ఉచితం. మార్కెట్లో ఆభరణాలకు రాళ్ల బరువుకి కూడా బంగారం ధర వేస్తారు. కానీ మా వద్ద ఖచ్చితమైన రాళ్ల తూకం మినహాయింపు కలదు. ఇంకా అధిక సంఖ్యలో అధునాతన డిజైన్లు నిరంతరం రెడీగా ఉంటాయి. సిఎంఆర్ మై గోల్డ్ మై చాయిస్ జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో చేరండి. తరుకు మజూరీ లేకుండా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. సిఎంఆర్ షాపింగ్ మాల్, మహబూబ్ నగర్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్.
ఆఫర్లే ఆఫర్లు, ఆదాయే ఆదా. మహబూబ్ నగర్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో తగ్గింపు ధరల ఛాలెంజ్. మా కంటే తక్కువ ధరకు మార్కెట్ లో లభిస్తే మీ డబ్బు వాపస్. 350 రూపాయలకే 2 లెనిన్ ప్రింట్ సారీస్, ప్యూర్ జార్జెట్ ఇక్కడ్ సిల్క్ లేదా ఉప్పాడ చెక్ సారీస్. 450 రూపాయలకే 2000 రూపాయలకే 2 వసంత పట్టు సారీస్, 2 కళ్యాణ పట్టు సారీస్ 2500 రూపాయలకే. 5 గ్రీన్ చిల్లీ సారీస్ కేవలం 500 రూపాయలకే. 2 సాఫ్ట్ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 550 రూపాయలు. భాగల్పూర్ సిల్క్ లేదా రెడ్ చిల్లీ సారీస్ 600 రూపాయలకే 2. 2 కుర్తీస్ లేదా 2 డ్రెస్ మెటీరియల్స్ 700 రూపాయలే. 666 రూపాయలకే 5 లెగ్గిన్స్. 899 రూపాయలకి 2 మ్యాన్స్ జీన్స్. 799 రూపాయలకి 2 క్యాజువల్ షర్ట్స్. అరవింద కాటన్ షర్ట్స్ జోడి 749 రూపాయలకే. 3 ఫార్మల్ షర్ట్స్ 999 రూపాయలు. 3 గర్ల్స్ స్కర్ట్స్ 400 రూపాయలకే. కిడ్స్ షర్ట్స్ 3 పీసెస్ 600 రూపాయలకే. ఇంకా బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై బై వన్ గెట్ వన్ ఫ్రీ. సూటింగ్స్, షర్టింగ్స్ అండ్ ఫుట్వేర్ పై ఫ్లాట్ 10% డిస్కౌంట్. తప్పక విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నంబర్ 1 బ్రాండ్ ఫుట్వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన, మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్వేర్ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది బాటా. మెన్ షూస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, శాండ్ బ్యాగ్, బాటా లైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్వేర్ కలెక్షన్స్ తో మా షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయి. రండి, విచ్చేయండి. మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి. మా అడ్రస్ బాటా షోరూమ్, ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. తమ గెలుపు ఖాయమని బీజేపీ నాయకులు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ పథకాల ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారని, ప్రజలందరూ మోడీ పాలనపై సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా తమ గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం లాల్కోట చౌరస్తాలో హైదరాబాద్ రాయచూర్ ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది. దీంతో చాలాసేపటి వరకు నీరు వృధాగా పోయింది. ఉవ్వెత్తున ప్రధాన రహదారిపైకి నీరు ఎగిసిపడడంతో ప్రజలు కాసేపు అయోమయానికి గురయ్యారు. రహదారిపై ఎగిసిపడుతున్న నీటితో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రజలు అధికారులకు సమాచారం అందించగానే అక్కడికి చేరుకున్న అధికారులు పైప్ లైన్ కు మరమ్మతులు చేపట్టడం మొదలుపెట్టారు.
సంచలన రాజకీయాలకు మారుపేరుగా నిలుస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల రాజకీయ వేడి రోజురోజుకు భగ్గుమంటుంది. లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగం మారుతుంది. గతంలో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో ఊహించని విధంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం శాసనసభ సీట్లను కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఒక పక్క, ఊహించని విధంగా బడా నేతలు పార్టీ మారడంతో జిల్లాలో పట్టును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మరోపక్క. గత ఎన్నికల్లో చతికిల పడి కొత్త నాయకులు పార్టీలో చేరడంతో ఒక్కసారిగా రేస్లోకి వచ్చిన బీజేపీ ఇంకో పక్క. దీంతో జిల్లాలో త్రిముఖ పోరుపై ఏర్పడింది. ఈ పోరుపై మాయన్య న్యూస్ ప్రత్యేక కథనం. టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు విజయాన్ని అందించే బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా శాసనసభ నేతలపై మంత్రులపై పెట్టడంతో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి తనదైన ప్రచార శైలితో ముందుకు దూసుకుపోతున్నారు. మరోవైపు గత శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూస్తున్న కాంగ్రెస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుంది అనుకునే సమయంలోనే పార్టీలోని మహామహానాయకులు పార్టీ ఫిరాయింపులు చేయడంతో పరిస్థితి ఏంటని సతమతమవుతోంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తనదైన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకునే వ్యక్తిగా ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తున్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి. ఇందులో భాగంగానే సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇక్కడ ఏ విధంగా పావులు కలుపుతారనేది కీలక అంశంగా మారింది. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించుకోవడం ముఖ్య నేతలకు అగ్ని పరీక్షగా మారింది. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలతో సహా ఎంపీ అభ్యర్థుల విజయానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో అన్ని పార్టీల్లోని ఆయా ముఖ్య నేతలు ప్రచార కార్యక్రమాలను తమ భుజాన వేసుకుని అధిష్టానం పెట్టిన పరీక్షలో నెగ్గేందుకు చెమటోడుస్తున్నారు. ఒకవైపు పోటీ చేయబోయే పార్టీల పరిస్థితి ఇలా ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ తమ్ముళ్లు, పార్టీ సాంప్రదాయ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారనేది చర్చనీయాంశంగా మారింది. మహాకూటమి సెంటిమెంట్తో ఈసారి కాంగ్రెస్ కు ఓటు వేస్తారా లేదా తమ ఇష్టానుసారంగా నచ్చిన వారికి ఓటు వేస్తారా అనే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ ఓటర్లు సానుకూలంగానే ఉంటారనే భావన కాంగ్రెస్ కు ఒకవైపు ఉన్నా, మరోవైపు పార్టీ ఫిరాయింపులపై నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ లోక్సభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు తమ వైపే ఉన్నారని, ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన జితేందర్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో తన సొంత గుటికి చేరడంతో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గద్వాల జిల్లా జేజమ్మ లాంటి బలమైన నేత బీజేపీ పార్టీలో చేరడంతో తిరిగి జిల్లాలో బీజేపీ బలం పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి పోటీ మాత్రం రసకందకాయంగా మారింది. ఏది ఏమైనప్పటికీ పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి, ఎంపీ అభ్యర్థుల ప్రచారాల హంగామా కనిపిస్తోంది. ఈ త్రిముఖ పోటీలో ఎంపీ అభ్యర్థి స్థానాన్ని గెలుచుకునేదెవరో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగుల ధర్నా. రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగులను ముఖ్యమంత్రి కించపరిచేలా మాట్లాడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బండవీధిపల్లిలో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ రోడ్ షో. ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చేశామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ జిల్లా బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో 4G సేవలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్. ప్రస్తుత కాలంలో 4G సేవలు అవసరమన్న కలెక్టర్.
సాగుతున్న ఎంపీ అభ్యర్థుల ప్రచారాల పర్వం గెలిచేదెవరో ఓడేదెవరో మా ఏఎన్ఏ న్యూస్ ప్రత్యేక కథనం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.